हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजु लाइफ की संबंधी फाइनेंस की संबंधी डायरेक्ट सेलिंग संबंधी चाला टॉपिक्स मात्लाडुकुंटां कदा। ई रोज मनं फाइनेंस की संबंधी ओक टॉपिक तो मुंदुकु वेल्दां। लाइफ लो चाला मंदिकी ड्रीम्स उंटाई, चाला कलल उंटाई। कार कोनालनी, इल्लु कोनालनी, रिटायर्मेंट की मंचिगा प्लान चेसुकोवालनी, फारेन ट्रिप तिरगालनी, ఇలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా చాలామందికి ఉంటాయి. కొంతమంది అయితే నేను ఇన్ని ఇయర్స్లో సక్సెస్ అయిపోతా, అన్ని ఇయర్స్లో సక్సెస్ అయిపోతా అని చాలా మాటలు చెప్తారు, కానీ యాక్షన్ ఉండదు అన్నమాట. ఇలా మీరు 20స్లో 30స్లో కనుకుంటే 40 ఇయర్స్ కల్లా మీ గోల్స్, మీ డ్రీమ్స్ అన్నీ సెట్ కావాలంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ మనం ముందుకెళ్దాం. స్టెప్ వన్ వచ్చేసి హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మనం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఎప్పటిలోపు ఇల్లు కొనాలి, ఎప్పుడు కారు కొనాలి, ఎప్పుడు ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి, సో ఏ ఏజ్లో ఎంతెంత రావాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకోవాలి. రెండోది, ఖచ్చితంగా బడ్జెట్ రాయడం అనేది కంపల్సరీ. ఈ బడ్జెట్ రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇంకెక్కడ ఖర్చులు తగ్గించవచ్చు, ఓకే, మీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ కంట్రోల్ చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. వితౌట్ బడ్జెట్ అది జరిగే పని కాదు. సో ఖచ్చితంగా బడ్జెట్ అనేది రాసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మ్యాక్సిమైజ్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్. ఇప్పుడు మనం సంపాదిస్తున్న మార్గంలో ఇంకా ఫ్యూచర్ చాలా గ్రోత్ ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు వెళ్తున్న ఫీల్డ్ ఫ్యూచర్ బాగుంటుందా లేదా అని తెలవడానికి మీరు ఒక అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు మీరున్న ఫీల్డ్లో ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఈ 10 మందిలో ఒక 6 ఈ ఫీల్డ్ ద్వారా, ఈ జాబ్ ద్వారా లైఫ్లో బాగా సెటిల్ అయ్యారంటే మీరు కూడా సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా ఈ 10 మందిలో ఒక అతను మాత్రమే ఈ ఫీల్డ్లో సెట్ అయ్యాడు, మిగిలిన 9 మంది ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా స్ట్రగుల్ అవ్వబోతున్నారని అర్థం. ఇలా చెక్ చేసుకోవాలి. సో మీరు ఎంచుకున్న ఫీల్డ్ మీకు ఇష్టమైన ఫీల్డ్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఎప్పటికప్పుడు గ్రోత్ మీరు అవుతూ ఉండాలి, దాంట్లో పొటెన్షియాలిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. మీరు పొటెన్షియాలిటీ పెంచుకున్నప్పుడు, మీరు నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు దాంట్లో ఇంక్రిమెంట్లు కూడా అలానే వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మన ఇన్కమ్ని పెంచుకోవడానికి స్కోప్ ఉందో లేదో అబ్జర్వ్ చేసుకోవాలి. రూల్ ఆఫ్ థంబ్, ఇక్కడ రూల్ ఆఫ్ థంబ్ ఎలా ఉంటుందంటే మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఒక 30% మీ శాలరీ నుంచి ఇన్వెస్ట్ చేయగలగాలి. ఎగ్జాంపుల్కి ఒక 25,000 మీకు శాలరీ వస్తుంది అనుకోండి, అంటే 7,500 మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. ఓకే, సో ఫ్యామిలీని రన్ చేస్తూ 7,500 ఇన్వెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అదే 150,000 మీకు జీతం వస్తుంది, సో 30% అంటే దాదాపుగా 40,000 ఇది ఇన్వెస్ట్ చేయడం మీకు ఈజీ అవుతుంది. ఇలా మీ ఎర్నింగ్ క్యాపబిలిటీ, పొటెన్షియాలిటీ పెరిగిందనుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ 25 ఇయర్స్ అప్పుడు 30 ఇయర్స్ అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే 40 ఇయర్స్కి ఫ్రీ అవ్వడానికి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి. స్టెప్ 3 వచ్చేసి క్రియేట్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ మీరు ధనవంతులు అవ్వాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒక్క జాబ్ మీద డిపెండ్ అవ్వకండి. మీ జాబ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకేం చేయగలుగుతారు, ఓకే, మీ పొటెన్షియాలిటీ ఏంటి, మీకు ఎందులో నాలెడ్జ్ ఉందో చూడండి. ఎగ్జాంపుల్కి ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా, లేకపోతే ఇంకేదైనా పార్ట్ టైం బిజినెస్ చేస్తారా, మీకు ఇంకేదైనా ప్రోడక్ట్ అమ్మడం వచ్చా, ఏదైనా ఆఫ్లైన్ ఆన్లైన్ సేల్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా, దాన్ని ఓ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చా, ఇవన్నీ చూస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎప్పుడు కూడా ధనవంతులైన వాళ్ళు ఎవరు కూడా ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ధనవంతులు అవ్వలేదు. ఎగ్జాంపుల్కి మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడతాం, సో ప్రతి ఇంట్లో కూడా దాదాపుగా 2 సిలిండర్లు ఉంటాయి. ఎందుకు, ఒకటే స్టవ్ కదా, 2 సిలిండర్లు ఎందుకు, ఎందుకంటే ఒకవేళ ఒక సిలిండర్ అర్జెంటుగా అయిపోయినా ఇంకో సిలిండరు మనల్ని వంటకి ఇబ్బంది కాకుండా, ఫుడ్ కింద ఇబ్బంది కాకుండా ఆదుకుంటుంది అని. మరి వంట విషయంలోనే ఇంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఇన్కమ్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి కదా. అందుకని ఎప్పుడు కూడా ఒక జాబ్ ఏమైనా ఇబ్బంది అవుతే మీరు ఆల్టర్నేటివ్గా ఎంచుకున్న ఇంకో ఫీల్డ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, ఈ ఫీల్డ్ ఏమైనా ఇబ్బంది అయితే మీరు ఎంచుకున్న జాబ్ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి. ఒక్క ఇన్కమ్ తోటి ఎవరు ధనవంతులు కాలేరు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఏంటనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ కూడా క్రిస్పీగా చెప్తాను. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు పనిచేస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు పనిచేయడం ఆపేసిన రోజున మీ డబ్బు ఆగిపోతుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి, ఒక్కసారి మీరు ఒక సెటప్ రెడీ చేసి వదిలేస్తే మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎగ్జాంపుల్కి మీరు ఒక హౌస్ కట్టారు, దాన్ని రెంట్కి ఇచ్చారు, రెంట్ ఆ హౌస్ ఉన్న రోజులు వస్తుంది, ఇది ప్యాసివ్ ఇన్కమ్. మీ దగ్గర మనీ ఉన్నాయి, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, దాని మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది ప్యాసివ్ ఇన్కమ్.
అలానే మీరు ఒక బుక్ రాశారు, ఆ బుక్ మీద కాపీ రైట్స్ మీద మీకు డబ్బులు వస్తాయి. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసిన ప్రతిసారి మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలా మీరు ఒక్కసారి పని సెట్ చేసి వెళ్ళిపోతే మీకు ఎవ్రీ మంత్ డబ్బులు రావడాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ప్యాసివ్ ఇన్కమ్ కోసం నేను ఎంచుకున్న మార్గం వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. మీరు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని లేదా నేను చెప్పిన ఈ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చి ఏదైనా ఒక సెటప్ని రెడీ చేసుకోండి. దాని ద్వారా మీరు ఒక్కసారి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒక బిజినెస్ సెటప్ రెడీ చేసి వదిలేస్తే మీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలా లైఫ్ లాంగ్ మీకు మనీ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అవ్వండి. మా టీం మీకు కాల్ చేస్తారు, సో క్లియర్గా ఆ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెడ్యూస్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ధనవంతులం కావాలంటే ఖచ్చితంగా మీరు పెట్టుకున్న గోల్ వరకు ఎంత సంపాదిస్తున్నారో దాంట్లో మినిమం దానికన్నా ఖర్చులు తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. పక్కన వాళ్ళు అది కొన్నారని ఇది కొన్నారని చెప్పి మనం పోటీకి వెళ్ళిపోయి వాళ్ళకి పోటీ పడుతూ అనవసరపు ఎక్స్పెన్సెస్ పెంచుకుంటూ పోకూడదు. ఎవరితో కంపారిజన్ వద్దు, మీ డ్రీమ్ మీది, మీ గోల్ మీది. ఓకే, ఈ డ్రీమ్ కోసం మీరు పద్ధతిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. మిడిల్ క్లాస్ నుంచి పైకి ఎదుగుతున్న చాలామంది ధనవంతులు కూడా వాళ్ళు సంపాదిస్తున్న దానికన్నా ఖర్చులు ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉంటారు. ఇలా తగ్గించుకున్న రోజున మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు, ఖచ్చితంగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓన్ యువర్ బిజినెస్. సో ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా సొంతగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు ఎన్ని రోజులు జాబ్ చేసినా రేపు రిటైర్ అయ్యే టైంకి మీ జాబ్లో మీ పిల్లల్ని పెట్టగలుగుతారా? లేదు. సో వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి జాబ్ మొదలయ్యాల్సిందే. అదే మీరు సొంతగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే మీ పిల్లల్ని డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ మెంబర్గా తీసుకొచ్చేయచ్చు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఎగ్జాంపుల్కి ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకుందాం, సార్ నేను కంపెనీ కోసం చాలా కష్టపడుతున్నాను, ఓకే ఇంత వర్క్ తీసుకొచ్చాను, కంపెనీకి ఇంత అవుట్పుట్ ఇచ్చాను, సో ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా, నాకు 1000% హైక్ పెంచండి అంటే మీ బాస్ ఏం చేస్తాడు? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, 1000% పెంచగలుగుతామని అంటాడు. అదే మీరు బిజినెస్లో ఉన్నారు, మీ బిజినెస్లో 1000% హైక్ తెచ్చుకోవాలనేది మీ చేతిలో ఉంటుంది. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 1000% ఏంది, 2000% కూడా ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు మీ ఓన్ బిజినెస్ కాబట్టి. అలాగే జాబ్లో మీరు చెప్పా పెట్టకుండా ఒక 1 మంత్ వెకేషన్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీ జాబ్ ఉంటుందా? మ్యాక్సిమం డౌటే. ఒకవేళ ఉన్నా శాలరీ కట్ అయిపోతుంది. అదే మీరు ఈ బిజినెస్లో ఒక టీం తయారు చేసి మీరు లేకపోయినా ఆ టీం పనిచేసేటట్టు చేశారనుకోండి, మీరు వెకేషన్కి వెళ్ళినా మీ ఇన్కమ్ మీకు ఉంటుంది. లేదంటే మీరు వర్క్ మొత్తం అలర్ట్ చేసేసి మీరు ఇంకొక ప్రొడక్టివిటీ వర్క్ మీద, ఇంకొక ప్రొడక్టివిటీ ప్లాన్ మీద మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. చాలామంది ప్రతిదీ సేఫ్టీ 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 అని ఆలోచిస్తూ ఉంటారు. జాబ్కి వెళ్ళాలి, జాబ్లో వచ్చిన దాన్ని పలానా కాడ ఇన్వెస్ట్ చేయాలి, ఓకే ఇన్వెస్ట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ కంపెనీ ఎత్తేస్తే, ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఎత్తేస్తే, ఒకవేళ సేవింగ్ బ్యాంకులో డబ్బులు వేస్తాను, ఒకవేళ ఆ బ్యాంకు మూసేస్తే, ఒకవేళ ల్యాండ్ కొందాం అనుకుంటే ఈ ల్యాండ్ లీగలో ఇల్లీగలో, ఓకే దాని మీద డబ్బులు పెడుతూ ఉంటుందో పోతుందో, దాన్ని ఎవరన్నా ఆక్యుపై చేస్తే, దాన్ని ఎవరైనా కబ్జా చేస్తే, ఇలా ప్రతీదీ భయపడుతూ ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఎదిగేది ఎప్పుడు? కంపల్సరీ క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకోవాలి. మొత్తం లెక్కలేసుకొని దీనికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఓకే దాని మీద కొంచెం ఎంక్వైరీ చేసుకొని రిస్క్ తీసుకోవచ్చు అనుకుంటే రిస్క్ తీసుకోవాల్సిందే. కంఫర్ట్ జోన్లో నుంచి ధనవంతులం అవ్వలేం బాస్. పొద్దున 9కి డ్యూటీకి వెళ్ళిపోతా, 6కి ఇంటికి వచ్చేస్తా, 6కి వచ్చేసిన తర్వాత నేను కొద్దిసేపు టీవీ చూస్తా, ఫ్యామిలీతో గడుపుతా, మళ్ళీ పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోతా. ఇలా కంఫర్ట్గా ఉండాలి, నేను ధనవంతుడిని కావాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. మినిమం కొన్ని కొన్ని చిన్న చిన్న త్యాగాలు చేస్తూ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న వాళ్ళే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ధనవంతులు అవ్వడానికి, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పుట్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఆన్ ఆటో పైలట్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారా, ఎన్పిఎస్లోనా, పీపీఎఫ్లోనా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఇన్సూరెన్స్లు ఏం కట్టాలనుకుంటున్నారు మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ శాలరీ నుంచి కట్ అయిపోవాలి. సో మీకు శాలరీ 5th వచ్చేస్తుందంటే 7th కల్లా మీ శాలరీ డిడక్ట్ అయిపోవాలి. ఓకే వీటికి ఎప్పుడైతే అలా డిడక్ట్ అయిపోతూ ఉంటాయో అది ఆటో పైలట్, ఆటోమేటిక్గా ఈ డిడక్ట్ అయిపోతూ ఉన్నాయంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఆగదన్నమాట. అలా కాకుండా మీకు శాలరీ వచ్చింది, శాలరీ వచ్చిన తర్వాత మీ ఖర్చులన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు మ్యూచువల్ ఫండ్కి పెడతాను, ఎన్పిఎస్కి పెడతాను, లేదా పీపీఎఫ్కి పెడతాను, సో అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కడతాను అంటే సాధ్యమయ్యే పని కాదు, ఎప్పటికీ రిచ్ కాలేం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్న ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెన్సెస్.
ఓకే, ఈ ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఓకే, లేదా మీ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, కొత్త నాలెడ్జ్ని కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ ఉండాలి. ఈ దీని మీద ఎప్పుడైతే ఖర్చు పెడుతూ ఉంటామో మనం ఎప్పుడూ మార్కెట్లో ఉంటాం. మార్కెట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ పెరుగుతున్నప్పుడు సంపాదించడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మనీ విషయంలో మీ మైండ్ సెట్ కూడా చాలా పద్ధతిగా ఉండాలి. చాలామంది ఏజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతామని ఖర్చు పెడుతూ ఉంటారు. మనీకి రెస్పెక్టివ్ ఉన్నప్పుడు దాన్ని పద్ధతిగా ఖర్చు పెట్టరు. పద్ధతిగా ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి స్కోప్ ఉండదు. అందుకని మీ మైండ్లో ఖచ్చితంగా నాటుకోవాల్సింది ఏంటంటే మనీ వల్ల ఉపయోగాలు ఏంటి. చాలామంది ఏమంటారంటే డబ్బుతో అన్నీ కావు అని అంటారు. డబ్బుతో అవ్వంది ఏం లేదు బాస్, సాధ్యమైతే గట్టిగా ట్రై చేస్తే 99 ప్రాబ్లమ్స్ డబ్బుతోటే సాల్వ్ అవుతాయి. 99 ప్రాబ్లమ్స్ ఓకే. దీనికి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్కి డబ్బుతో ఏం కాదు అని ఒక అతను అంటున్నాడు, డబ్బుతోటే అన్నీ అవుతాయని ఇంకొక అతను అంటున్నాడు. సో డబ్బుతో ఏమీ కావు అనే అతనికి వాళ్ళ మదర్కి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. సో ఇతను డబ్బుకి ఏమి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎప్పుడు ఏమి దాచిపెట్టలేదు, వచ్చింది వచ్చినంత ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఇంత దగ్గర డబ్బులు లేవు. సో కాబట్టి అమ్మని హాస్పిటల్లో చూపించట్లేదు, అక్కడే ఇంట్లోనే పెట్టుకొని బాధపడుతున్నాడు. ఇంకొక అతను డబ్బుతోటి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కాబట్టి డబ్బు సేవ్ చేసుకుంటే మంచిది, అన్ని ఖర్చులు పెట్టుకుంటూనే మినిమం సేవ్ చేసుకుంటే మంచిది అనే వ్యక్తి దగ్గర దాదాపుగా సేవింగ్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళ మదర్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడు, సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ మదర్ని చూపించి బయటకు తీసుకొచ్చాడు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో డబ్బుతో హ్యాపీ అనేది కంపల్సరీ బాస్. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇమీడియట్గా తీసేయాలి. డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే డబ్బు మన దగ్గర ఉండదు. ఓకే, ఈ మైండ్ సెట్ని కూడా కల్టివేట్ చేయండి, నాటండి, ఖచ్చితంగా మన మైండ్లో నాటండి. డబ్బుతో చాలా అవసరం, డబ్బు చాలా అవసరం, డబ్బు అవసరానికి మించి ఉండక్కర్లేదు కానీ అవసరాలకు డబ్బు చాలా అవసరం. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా మనకి ఒక గుడ్ మెంటర్ ఉండాలి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏమి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మనకి దేంట్లో వెళ్తున్నావు దాంట్లో ఒక పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ని చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఒక ఎక్స్పర్ట్, ఇన్సూరెన్స్ గురించి అయితే ఒక ఎక్స్పర్ట్, ఓకే, ల్యాండ్ గురించి అయితే రియల్ ఎస్టేట్లో ఇప్పటికెప్పుడు వస్తున్న గ్రోత్ గురించి చెప్పడానికి ఒక ఎక్స్పర్ట్. ఇలాంటి మెంటర్స్ మనకుంటే ఖచ్చితంగా మనం మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని లేదా మన డ్రీమ్స్ని చేరుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.